హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ హోప్ ఎరనా డూయింగ్ గుడ్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి మన ట్రిప్లో ఎక్కడ ఉన్నామంటే, ఇప్పుడు హలేబీడు టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఇది వచ్చేసి బేలూరు టెంపుల్ నుంచి ఒక 20 మినిట్స్ దూరంలో అయితే ఉంటుందన్నమాట. మనం బేలూరు నుంచి బస్సులో రావచ్చు, లేకపోతే కరోనా కార్లో రావచ్చు అన్నమాట. ఇది ఒక అద్భుతమైన టెంపుల్ అని చెప్పవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి ఏన్షియంట్ హిస్టారికల్ టెంపుల్, హలేబీడు ఆలయం అనేది చాలా అద్భుతమైన టెంపుల్. మీరు చూసుకున్నట్లయితే ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ టెంపుల్ కూడా ఏం లేకుండా ఒక 100 ఇయర్స్ పట్టి ఉంటుంది అన్నమాట కట్టడానికి, అంత బ్యూటిఫుల్ అయిన టెంపుల్. ఈ హలేబీడు అనేది కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఉంది. యాక్చువల్గా ఇది వచ్చేసి ఇది ఒక చిన్న పట్టణం అనమాట. హలేబీడు, బేలూరు, శ్రావణ బెలగోలు కర్ణాటక పర్యాటక శాఖ వారు స్వర్ణ త్రికూటంగా పిలుస్తారు దీన్ని. హలేబీడును, బేలూరును హొయసాల జంట పట్టణాలుగా పిలుస్తారు. హలేబీడు మరియు బేలూరు జిల్లా కేంద్రమైన హాసన్కు అతి సమీప చిన్న పట్టణాలు. హలేబీడు అనగా కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఉంది. ఇది ఒక చిన్న పట్టణం. హలేబీడు, బేలూరు, శ్రావణ బెలగోలు కర్ణాటక పర్యాటక శాఖ వారు స్వర్ణ త్రికూటంగా పిలుస్తారు. హలేబీడును, బేలూరును హొయసాలలు జంట పట్టణాలుగా పిలుస్తారు. హలేబీడు మరియు బేలూరు హలేబీడు అనగా శిథిలా నగరం లేదా పాత నివాసం అని అంటారు. దీనికి పూర్వం ద్వార సముద్ర అని పేర్లు ఉండేవి, అనగా సముద్రానికి ద్వారం వంటివి. ఢిల్లీ సుల్తాన్ కాలంలో మాలిక్ కఫర్ దాడులను ఈ ప్రాంతం చవి చూసింది. అనేక శిథిలాలు ఇక్కడ మిగిలిపోయాయి, అందుకే దీనికి హలేబీడు, శిథిలా నగరం అని, పాత నివాసం అని పేరు స్థిరపడిపోయింది. ఈ హలేబీడు మీరు చరిత్ర చూసుకున్నట్లయితే, ఈ హలేబీడు వచ్చేసి 12 నుండి 13 శతాబ్దం మధ్యకాలంలో హొయసాల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇదే సమయంలో ఇక్కడ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో విష్ణువర్ధనుడు నిర్మించాడని అంటారు. ఈ నిర్మాణంలో తన మంత్రి కేతనమల్లు తోడ్పడిన వాడని, ఇతనితో పాటు కేసర శెట్టి అనే శివభక్తుడు కూడా తోడ్పడినట్టుగా తెలుస్తుంది. ఈ నిర్మాణం 1160 ప్రాంతంలో పూర్తయింది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మాలిక్ కఫూర్ దాడులలో ఈ ప్రాంతం చవిచూసింది. అనేక శిథిలాలు ఇక్కడ మిగిలిపోయాయి, అందుకే దీనికి హలేబీడు అనే పేరు వచ్చింది. హొయసాలేశ్వరం దేవాలయం. ఇక్కడ హలేబీడులో ప్రధానాలయం వచ్చేసి హొయసాలేశ్వరాలయం. ఇది ద్వికూటాలయం. ఇందులో రాజా హొయసాల పేరు మీదుగా ఒకటి, రాణి శాంతలాదేవి మీదుగా మరొకటి. తర్వాత వచ్చేసి ఇక్కడ 2 శివలింగాలు ప్రతిష్ఠించారు. వీటికి హొయసాలేశ్వరుడని, శాంతలేశ్వరుడని పేరు. ఈ 2 శివలింగాలకు ఎదురుగా 2 పెద్ద నందులు ఏర్పాటు చేశారు. వీటి చుట్టూ మండపాలు ఉన్నాయి. ఈ నందులు రకరకాల ఆకారం దేవాలయం గురించి అనమాట. తర్వాత వచ్చేసి గర్భగుడి, ముఖద్వారం, నంది, భృంగి విగ్రహాలు ఆలయం లోపలపై, పైకప్పులపై, వెలుపల ఆలయ గోడలపై హిందూ పురాణ గాథలను స్మరింపజేసే శిల్పాలు, జంతువులు, పక్షులు, నర్తకిల శిల్పాలు బహుసుందరంగా తీర్చిదిద్దబడ్డాయి. ఇక్కడి శిల్పాలు కాలకృతులు హొయసాల శిల్ప శైలికి నిలువుటద్దాలు. ఈ దేవాలయాల నిర్మాణానికి సబ్బు రాతిని, బలపపు రాయి ఉపయోగించారు. ఈ ఆలయం తూర్పు ముఖమై ఉంటుంది. ఈ ఆలయానికి 4 ద్వారాలు ఉన్నాయి. 2 ద్వారాలు తూర్పు వైపు, 1 ఉత్తరం వైపు, మరొకటి దక్షిణం వైపు. ఉత్తర ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలక విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. ఆలయం వెలుపల ఉద్యానవనంలో గోమారేశ్వరుడు విగ్రహం ఉంది. ఈ దేవాలయ సముదాయంలో పురావస్తు శాఖ వారి మ్యూజియం దగ్గరలోనే ఓ పెద్ద సరస్సు ఉన్నాయి. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. హలేబీడు పట్టణంలో మరియు దాని చుట్టుపక్కల చూడవలసిన మరికొన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే కేదారేశ్వర ఆలయం, తర్వాత కృష్ణ శిలతో నిర్మించిన కేదారేశ్వర లింగం, శాంతలేశ్వర దేవాలయం, బసాది హల్వి బెలవడి మొదలుగా చూడవచ్చు. ఇక్కడికి సమీపంలో చూడవలసిన మరొక ప్రదేశం బేలూరు. బేలూరులో చెన్నకేశ్వర ఆలయం, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, లాస్ట్ టైం మనం వెళ్ళాం కదా, అదే అన్నమాట చెన్నకేశ్వర ఆలయం, అదే బేలూరులో ఉందన్నమాట. హలేబీడుకు మనం ఎలా చేరుకోవాలంటే, హలేబీడుకి బెంగళూరు, మైసూరు, మంగళూరు జిల్లా కేంద్రమైన హాసన్ నుండి, మరో చారిత్రక ప్రాంతం బేలూరు నుండి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. బేలూరుకు 16 కిలోమీటర్ల దూరంలో, హాసన్కు 31 కిలోమీటర్ల దూరంలోని ఉంటుంది. హాసన్ నుండి ప్రతి 15 నిమిషాలకు బస్సు ఉంటుంది. బెంగళూరు మరియు మైసూరు బస్ స్టాండ్ నుండి హాసన్ వెళ్ళే అక్కడ నుండి హలేబీడు సులభంగా మీరు చేరుకోవచ్చు. ఇది వచ్చేసి మన హలేబీడు టెంపుల్ యొక్క హిస్టరీ అనమాట. సో చూస్తున్నారుగా చాలా బ్యూటిఫుల్ టెంపుల్. ఎవరైనా వస్తే ఇక కర్ణాటకకి మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒక మంచి ఏన్షియంట్ వైబ్ని అయితే ఫీల్ అవుతారు.
దాష ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఎక్కడుంది స్విమ్మింగ్ పూల్? ఇక్కడ ఎక్కడ? ఓకే వస్తున్నావు. అల్లారు ఎక్కువ అయిపోయింది ఇది. ఎక్కడ 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 ఉరుకుతున్నావు? ఎక్కడ ఉరుకుతున్నావు? ఎక్కడ కదా ఉరికేది? అది ఎక్కడ ఉరుకుతున్నా? ఎక్కడ ఉరుకుతున్నా? అయ్ అయ్ ఇద్దరు ఇద్దరు హర్ష మొత్తానికి హలేబీడు కంప్లీట్ చేసుకొని మేము పెళ్లికి అయితే వెళ్ళిపోయాము అనమాట. మేము మెయిన్ వచ్చింది పెళ్లి కోసం. ఇది వచ్చేసి చిక్కమగళూరులోనే ప్లేస్లో వచ్చేసి పెళ్లి ఉండేది. మేము చిక్కమగళూరులో దగ్గరలో వచ్చేసి బేలూరు హలేబీడు టెంపుల్స్ ఉన్నాయి కదా, దాన్ని కవర్ చేసినాం అనమాట. అలాగే చిక్కమగళూరు హిల్స్ ఉన్నాయి, దాన్ని కవర్ చేసినాం, ములియంగిరి హిల్స్ అనేవి. సో మొత్తం కవర్ చేసుకొని తర్వాత పెళ్లికి వెళ్ళేసి ఫంక్షన్ అటెండ్ అయ్యామట. ఇంకా అందరు అక్కడ ఎంజాయ్ చేసినారు, మంచిగా డ్యాన్స్లు వేసినారు మొత్తం ఫ్యామిలీ మొత్తము. సో మంచిగా ఫంక్షన్ అయితే జరిగింది. దాని తర్వాత మేము ఫంక్షన్ కంప్లీట్ చేసేసుకొని హ్యాపీగా భోజనం చేసేసి ఇంటికి వెళ్ళిపోయాం. చూస్తున్నారు కదా వచ్చేసి పెళ్ళి ఈవెంట్ విజువల్స్ అనమాట, అక్కడ ఎంజాయ్ చేసిన విజువల్స్. సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేదైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సేమ్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.
బాగుందా?